2014 राष्ट्र विन तरवात जगह एन कल मेनिफेस्टो भारतीय जनता पार्टी आवेड अद्यक्ष इपड़ना गवर्नर गार श्री हरिबाबू गणा भारतीय जनता पार्टी और अंशा स्पष्ट प्रकटी राष्ट्रीय मैं अधिकार वस्ते 25 జిల్లాలుగా ప్రతి పార్లమెంట్ ని ఒక జిల్లాగా ఏర్పాట్ చేస్తాం. ఇది ఆనాటి మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మా పార్టీ చాలా స్పష్టంగా నివేదించడం జరిగింది. అదే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ డిసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు ఈ విధమైనటువంటి అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతోటే వాజ్పేయి గారు మూడు రాష్ట్రాలను విభజించారు. ఛత్తీస్‌గఢ్ గాని అట్లానే ఉత్తరాంచల్ గాని ఈ విధంగా మూడు రాష్ట్రాలను విభజించిన తర్వాత ఛత్తీస్‌గఢ్ లో రెండు అసెంబ్లీలు ఒక జిల్లాను చేసింది భారతీయ జనతా పార్టీ. కొంట దంతేవాడ కుంట దంతేవాడ ఒక జిల్లా రెండు అసెంబ్లీలు ఒక జిల్లా ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో రమణ సింగ్ గారు చేశారు. కానీ ఇక్కడ ఏడు అసెంబ్లీలు కలిపి ఒక పార్లమెంట్ ని ఒక జిల్లా చేయమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మా పార్టీ ఆల్రెడీ అన్ని పార్లమెంట్లని జిల్లాలుగా గుర్తించి జిల్లా అధ్యక్షులను ప్రకటించాం. పార్లమెంటే ఇప్పుడు జిల్లా మాది. ఇది రెండు సంవత్సరాల క్రిందట రెడ్డి గారు అధ్యక్షులయ్యారు. విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులైన ఇది ఇవాళ మొదలుపెట్టింది కాదు మేము. అలానే పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా అరకు పార్లమెంటుని రెండు జిల్లాలుగా విభజించాం. దానికి ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు మాకు ఇప్పుడు. అంటే అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ ఈ ప్రక్రియని పార్టీ పరంగా ఎప్పుడూ ప్రకటించడం జరిగింది. అది ఈవేళ ప్రభుత్వం పరిగణించింది. కానీ ఇప్పుడు చర్చ జరుగుద్ది, పెద్ద ఎత్తున చర్చ జరుగుద్ది. రకరకాల అంశాలు ప్రజానీకం వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంశాలను చెప్తారు. రాజంపేట జిల్లాను ఈ విధంగా చేయాలి. రాజమండ్రి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ తూర్పుగోదావరి జిల్లా ప్రకటించింది. తూర్పుగోదావరి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పార్ట్ కూడా అందులో ఉంది. మూడు అసెంబ్లీలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. దాని తూర్పుగోదావరి జిల్లా అని ఇప్పుడు ప్రకటించింది. నేను దేన్ని వివరిస్తున్నాను తప్ప ప్రశ్నించడం లేదు. కొన్ని చోట్ల అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి. ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక లెటర్ రాశారు. ప్రతి జిల్లాలో ఇప్పుడు ప్రజలు వాళ్ళ వాయిస్ని రేకెత్తిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రతి జిల్లాకి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ ప్రతి అసెంబ్లీకి వెళ్ళాలి. ఒక జిల్లాలో ఏడు అసెంబ్లీలకు వెళ్ళాలి. వెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని సేకరించాలి. ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలి, ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే బాగుంటుంది, ఇలా అనేకమైన విషయాలు ప్రభుత్వమే ఒక ప్రణాళికని క్వశ్చన్ ఇయర్ తయారు చేయాలి. తయారు చేసి వీటి మీద చర్చ జరిపి అభిప్రాయ సేకరణ చేసి అప్పుడు ఈ జిల్లాలను ఫైనలైజ్ చేయాలి. ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణించాలనేది బీజేపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవి ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా తెర మీదకి తీసుకొచ్చారు అంటే రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏదో కొన్ని ఉద్యమాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని పక్కకు పట్టించడానికి, పక్కదారి పట్టించడానికి ఇంత తొందరగా ఎందుకు చేశారు, రకరకాలు ఉన్నాయి. సరే, ఎందుకైతే చేశారు,
దీన్ని వివాదాల పొట్ట కింద మార్చకండి ప్రజా అభిప్రాయ సేకరణ చేయండి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఏదో టిట్ చేశారు రాజ్యాంగం అంటే ప్రజలు ఎవరికైతే హక్కు ఇస్తారో వాళ్ళదే రాజ్యాంగం అంటారు నేను ఒక ట్విట్టర్ లో చూశాను అంటే మీకు అధికారం ఇస్తే ఇంకా రాజ్యాంగం మీ సొంత రాజ్యాంగమా ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ మాటను వెనక్కి తీసుకోవాలి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు కాబట్టి మీరు కాన్స్టిట్యూషన్ మళ్ళా తిరిగి రాసారా ఆంధ్రప్రదేశ్కి వేరే కాన్స్టిట్యూషన్ ఇస్తామేంటి అది సాధ్యపడేటువంటి అంశం కాదు మనకు పూర్తి మెజారిటీ ఉండొచ్చు కానీ దానికంటూ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి మన ఇష్టం వచ్చినట్లు పనిచేద్దాం అనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు వెంటనే పక్క తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇక ఈ మధ్యకాలంలో మేము జిన్నా టవర్ని పేరు మార్చమన్నాం అదే మహాపాపం కాదు జిన్నా టవర్ పేరు మార్చమంటే ఆయన ఏమన్నా దేశభక్తుడా భారతదేశానికి పాకిస్తాన్కి దేశభక్తుడు అతను అతని మనస్తత్వం మూలంగా కొన్ని లక్షల మంది హిందువులు ఊతకోతకు గురయ్యారు ఊతకోచకు గురయ్యారు హిందువులు రక్తం ఏరులై పారింది అలాంటి వ్యక్తి పేరు ఈవేళ జిన్నా టవర్ అనేది గుంటూరులో ఏ విధంగా కొనసాగుద్ది ఇది బీజేపీ ప్రశ్న దాన్ని కొనసాగించడానికి వీలు లేదనేది బీజేపీ డిమాండ్ వెంటనే అబ్దుల్ కలాం పేరుగా మార్చమంటున్నాం మీకు అబ్దుల్ కలాం ముద్ద జిన్నా ముద్ద తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఎవరు నీకు ముద్దు టిప్పు సుల్తాన్ ముద్ద మీకు టిప్పు సుల్తాను జిన్నా జార్జ్ బుష్ ఇక్కడ ఏదో జార్జ్ కింగ్ జార్జ్ ఇది కూడా పేరు మార్చాలి పేరు మార్చండి ఆంధ్ర రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా పేరుల్ని దేశ సంస్కృతికి అనుగుణంగా దేశభక్తుల పేర్లు పెట్టండి గౌతు లచ్చన్న గారి పేరు పెడతారా తెన్నేటి విశ్వనాథం గారి పేరు పెడతారా మీ ఇష్టం మన ప్రాంతవాడు కేజీహెచ్ ఏంటి కేజీహెచ్ని గౌతు లచ్చన్న జిఎల్హెచ్ అని పెట్టమనండి టీవీఎల్ అని పెట్టమనండి టీవీహెచ్ అని పెట్టమనండి పేరు తిరుగుద్ది కొద్ది కాలానికి తెన్నేటి విశ్వనాథం ఎవరు గౌతు లచ్చన్న ఎవరు నక్సలైట్లతో ఏ విధంగా పోరాటం చేశాడు గౌతు లచ్చన్న ఎన్ని వేల కిలోమీటర్లను ఆ వయసులో కూడా తిరిగేవారు ఒకసారి యువకులు ఆలోచిస్తారు విశ్వనాథం గురించి ఆలోచిస్తారు తెన్నేటి విశ్వనాథం గారి గురించి యువత ఎందుకు పెట్టారు ఇది చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అబ్దుల్ కలాం గురించి అందరికీ తెలుసు కానీ పేరు పెడితే ఎంతో ఆయన అంటాడు ఎల్లంపల్లి ఇప్పుడే గుర్తొచ్చింది ఆ వీళ్ళకి ఇప్పటివరకు ఎందుకు గుర్తు రాలేదు జిల్లాలు ఇప్పుడే గుర్తొచ్చినాయి రాగానే ప్రకటించేవలసి వచ్చింది కదా ఏ 2.5 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశారు బీజేపీ ఇప్పుడే గుర్తొచ్చిందా అని ఎల్లంపల్లి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మేము 100 ఏళ్ల క్రితం ఈ టవర్ గొడవ గుర్తు రాలేదా మేము ఒక్కడే చెప్తున్నాం జాతికి మనోధైర్యం ఆత్మాభిమానం జాతిలో ఆత్మాభిమానాన్ని నింపాలి రామ మందిరం కావాలా బాబర్ మసీదు కావాలా ఏం కావాలి ఈ దేశంలో బాబర్ అనేవాడు భారతదేశం మీద దండెత్తినటువంటి ఇన్వేడర్ అతను ఇన్వేడర్ అలాంటి వ్యక్తి యొక్క చిహ్నం భారతదేశంలో ఉంటే అతి స్వాభిమానానికి చిహ్నం కాదు రాముడు భారత జాతికి స్వాభిమాన చిహ్నం తండ్రి మాటని జవదాటకుండా అడవులకు వెళ్ళిన వారు సామాన్య మానవుడు సైతం కూడా ఈవేళ భారతదేశంలో రాముడు గురించి ఉచ్చరించేటువంటి అలవాటు ఉన్నవారు రామా రామా అంటే ఎంతో సిరి సంపదను ఇచ్చేవాడు అలాంటి దేశ ఇప్పుడు అయోధ్య నేను అయోధ్య కాదు నాకు లంక కాదు అయోధ్య మాతృభూమికి చిహ్నమైనటువంటి ఉచ్చారణ చేసినటువంటి పెద్దలు శ్రీరామచంద్రుడు ఆయన మందిరాన్ని నిర్మించినటువంటి పార్టీ ఆలోచన నిర్మాణం చేసినటువంటి పార్టీ ప్రజల్లో స్వాభిమానాన్ని నింపినటువంటి పార్టీ
भारतीय जनता पार्टी आधम उद्देश्य तो मैं जिना गुरी माटा इवेड़ इन संवस माटाड़ा एपड़ू माटाड़ा अने का आने रच्छे व्याख्य मे मततत्ववाद पदे पदे राष्ट्र वी रच्छे व्याख्य सर पद्धत प्रभुत् वर्ग पटला मरो वर्ग पट इंकोला व्यवहारस्ा वैएं जगन्मोहन रेड्डी प्रभुत्म प्रजल कन्बिडला चूसक आये उवाच मर अंत कन्बिडला चूसक विजयनगर जिल्लालो रामुडिकि चरच्छेदन जरिगिते इप्पटि वरकु एंदुकु अरेस्ट् लेदु मुद्दु बिड्ड एंडोमेंट् मुद्दु बिड्ड अरेस्ट् चेयालि कदा तूर्पु गोदावरी जिल्लालो रथं दग्धमैते ఒక్కను కూడా అరెస్ట్ చేయవా అంటే హిందూకి వ్యతిరేక హిందూ అనుకూలమా మీరు అలానే నీ ప్రక్కనే ఉన్నటువంటి దుర్గ రథం మీద సింహాలను ఎత్తుపోతే ఎప్పుడు కూడా ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎన్ని గుళ్ళు నష్టపోయిని ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో ఒక్కన్నన్న అరెస్ట్ చేశారా మీరు హిందూలకు వ్యతిరేక హిందూలకు అనుకూలమా తేల్చుకోవాల్సింది వైసీపీ ప్రభుత్వం మీరు చర్చలు కట్టే వాళ్ళు ప్రజల డబ్బుతో మీరు మసీదుల దగ్గర ఉండి మీ ఎమ్మెల్యే ఆత్మకూరులో కట్టించేటువంటి వ్యక్తి 24 గంటల మసీదు కట్టించేశాడు మీరు ఎవరికి అనుకూలం బాబు మీరు హిందూ వ్యతిరేకుల ముస్లిం క్రిస్టియన్ అనుకూలవాదుల తెలుసుకోండి మీరు చెప్పండి మీరు ఎవరో మీరని హిందూలకు వ్యతిరేకులు కాకపోతే మీ రథదగ్ధ కార్యక్రమంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు విజయనగరంలో రాముడి యొక్క చిరచ్ఛేదనం జరిగితే ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నాను నేను ఏళ్ళ పోకళ్ళన్నీ ఇలా ఉన్న మూలంగానే ఆనాని గారు విజయవాడ నాని గారు గోవా నుంచి ఎవరు రప్పించాడండి స్కట్లేసుకున్నా వాళ్ళని రప్పించాడు రప్పించి డాన్స్ లేస్తే ఏం డాన్స్ అన్నారు దాన్ని ఆ గోవా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని క్యాసినో డాన్స్ అన్నారు మేము కాదయ్యా మాకు జంతుకులు వండించడం అలవాటు చేయాలా మీరు ఆయన ప్రశ్నిస్తున్నాడు అరిసెలు వండించడం అలవాటు చేయాలా నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి అరిసెలు జంతికలు వండిస్తున్నానంట అక్కడ ఉన్న వాళ్ళకి మరి వండిస్తే వాళ్ళకి జంతికలు నేర్పించడానికి వంట చేయడం నేర్పించడానికి తీసుకొచ్చాడా నాని బాబాల్ని సరేలే నువ్వు ఇక్కడ అందర్నే నువ్వు నేర్పిస్తావు వాళ్ళకి కూడా జంతికలు నేర్పిస్తావా చెప్పు అరిసెలు నేర్పిస్తావా ఆ వచ్చిన అమ్మాయిలకి క్యాసినో పార్టీకి అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది సంక్రాంతి సంబరాల్లో ఇప్పుడు ఏంటివి ఇవేంటి సంక్రాంతి సంబరాల్లో భారతీయ జనతా పార్టీ ఏం పెట్టింది మన మాధవ్ గారు ఎల్లి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తే మాధవ్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన తప్పించుకొని వెళ్ళాడు వెళ్ళి సంక్రాంతి సంబరాలకి గంగిరెద్దులు గంగిరెద్దు నృత్యాలు ఎలా నృత్యం చేయించో తీసుకొచ్చిన క్యాజినో పాపల్ని చేయించలేవు కదా హరిదాసులు హరిదాసు నృత్యాలు అనేక మంది పండితులకు సన్మానాలు నీకు తెలియాలని ఇవన్నీ చేయించాం మేము మొన్న చూడండి ముగ్గులు పోటీలు ఎందుకు చేయించింది భారతీయ జనతా పార్టీది మీకు కల్చర్ నేర్పాలి నేను ఉదయమే ఒక అంశాన్ని విన్నాను శివానందమూర్తి గారు ఆయన దేశ ధర్మంలో భాగాలైనటువంటి దేశ ధర్మంలో భాగాలైనటువంటి అనేకమైన సందర్భాల్లో అనేకమైన సందర్భాల్లో ప్రతి సంవత్సరం అనేక మందికి సన్మానం చేసేవారట ఎందుకు సన్మానం చేసేవారు శివానందమూర్తి గారు ఆయన ఏదో ప్రాపకం కోసం కాదు మహానుభావులైన వైద్యకారులకి పండితులకి
రకరకాలైనటువంటి సంగీత వాయిద్య కళాకారులకి వారందరికీ సన్మానం చేసేవారు. దేశం యొక్క కళలు సంపదని ధర్మానికి సంబంధించినటువంటి అంశాలని నిరంతరం పరిపాలించేటువంటి ప్రభువులు స్ఫురణకి తెచ్చుకుని ప్రజానీకంలో వాటిని నిలపాలి. మీరు ఇవి నిలపకుండా మీరు ఈ పార్టీ కాదు కదా, మీది క్యాసినో పార్టీ కాబట్టి ఇవి నిలపరు. మీది క్యాసినో పార్టీ కాబట్టి రాముడు చరిత్రేందనం చేసిన వాళ్ళు అరెస్ట్ చేయరు. మీ పార్టీ వేరు. ఆ దృష్ట్యా ఇలాంటి వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి మంత్రివర్యులు. ఎల్లంపల్లి గారు ఒక ప్రకటన, బీజేపీ వాళ్ళంట అల్లకల్లోలం సృష్టిస్తారట ఆంధ్ర రాష్ట్రంలో. అల్లకల్లోలం మేమేం సృష్టిస్తున్నామండి? భారతీయ జనతా పార్టీ ఈవేళ విజయనగరం నుంచి రాయపూర్ వరకు వేల కోట్లతో రోడ్లు వేస్తుంది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆ రోడ్డుల్ని వేల కోట్లతో వేస్తుంది. విశాఖపట్నం నుంచి నాలుగు రోడ్డుని సిక్స్ వేస్ చేస్తున్నారు. ఇవే అల్లకల్లోలాలు. మీరు 2000 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేయలేకపోతున్నారు. అది కల్లోలం. ఆ రోడ్ల మీద నడిస్తే కల్లోలం వచ్చేసి మనమేం మసాజ్ చేయించుకోకర్లేదు. జగన్మోహన్ రోడ్ల మీద రెడ్డి గారి రోడ్ల మీదుగా నడిస్తే మనకు ఆటోమేటిక్గా మసాజ్ అయిపోద్ది. ఆ రోడ్లలో చాలాంటి రోడ్లు మీ జిల్లాలో చాలా ఉంటాయి. మీరు ఒక్క రోడ్డు వేయలేరు. కల్లోలం కదా, గోతులు కల్లోలం. కాళ్ళు ఇరిగిపోతున్నాయి అందరికని. స్కూటర్లు బద్దలేసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులు టైర్లు ఊడిపోతున్నాయి. ఇది కల్లోలం అంటే. మేము మా పరిపాలన మేమేసేటువంటి నిధులు, మేమిచ్చేటువంటి అంశాలు. రోడ్లే చెప్పాను, 65,000 కోట్లతో రైల్వే ఖర్చు పెడుతున్నాం, 50,000 కోట్లతో ఫోర్వేస్ వేస్తున్నాం, 2,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ డిఫెన్స్లో, అనేక రకాల ప్రాజెక్టులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇవి కల్లోలాలా అని అడుగుతున్నా నేను. కల్లోలాలు సృష్టించడం కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి నరేంద్ర మోడీ చేస్తున్నాడని చెప్పడానికి నేను ఏ విధంగాను కూడా జంకను. వాళ్ళు ఎవరన్నా మంత్రులు వచ్చినా, వాళ్ళ ముఖ్యమంత్రులు వచ్చినా మేము చెప్పడానికి డీటెయిల్స్తో సహా ఒకే వేదిక మీదకి రమ్మని నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను. కాల రాస్తున్నారట. అసలు ముఖ్యమంత్రులు అంటే, ఇందాకే ఒక బాబు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు జేఏసీ. ఏమనంటే మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా 62 ఏళ్ళు పెంచుతారా. నేను మీ అందరికి కూడా వివరిస్తున్నా, ముఖ్యమంత్రి అవ్వకముందు వారు రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణం చేస్తూ పయనిస్తూ పర్యటన చేస్తూ రోడ్లన్నీ అరిగిపోయినాయి. ఆయన తిరిగితే పాదయాత్రకి ఎవరినో పరామర్శించే యాత్రను పెట్టాడు ఆయన. రోడ్లు అరిగిపోయి ఇప్పుడు ప్రజలు తిప్పుతున్నాడు ఆ రోడ్ల మీద. ఈయనేమో లోపలే ఉన్నాడు, ఇక రాడు ఆయన, ఆ లోపలే ఉండిపోతున్నాడు. ఆ అరిగిపోయిన రోడ్ల మీద మనకు పోతే మనకు మోకాళ్ళు అరిగిపోతున్నాయి. రోడ్లు వేయడు డబ్బేది, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు, ఇప్పుడు పిఆర్సీని ఎందుకు సరిగా చేయడం లేదు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను, ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ, మళ్ళీ పొరపాటు పడతారు, గత ప్రభుత్వం గురించి కూడా చెప్తున్నాను, జీపీఎఫ్ జిల్లా పరిషత్తులు ఇచ్చేవారుగా చంద్రబాబు నాయుడు ఆఖరి టైంలో, ఆ పసుపు కుక్కల టైంలో. ఎందుకంటే దానికి ఇచ్చేయాలి కదా పసుపు కుక్కలకి డబ్బు అంతా, ఈ జీపీఎఫ్లో తీసేసేవారు. ఇప్పుడు ఈయన ఏ ఎఫ్ లేదు, ఒకటే ఎఫ్ మాట్లాడడం. ఆయన చెప్పిందే వేదం. ఇప్పుడు చెప్పిన పిఆర్సీకి జీతాలు తగ్గిపోతాయి, అదనంగా డబ్బు కూడా కట్టాలి. వీటికి అన్నింటికి ఒకటే కారణం, బొక్కసం ఖాళీ అయిపోవడం. ఫైనాన్షియల్గా ఈ ప్రభుత్వంలో ఆదాయాలు పెంచుకునేటువంటి ఆలోచన లేకపోవడం. ఆదాయ వనరులు ఏదన్నా ఉంటే అది వాళ్ళ సొంతం, ఆ రూలింగ్ పార్టీ సొంతం. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మట్టి తవ్వి అమ్మేసుకుంటున్నారు.
पक्न मे जिला बॉर्डर एमएलए उन्ना जिला बॉर्डर एमएलए आवये लील दूर्चुटना रेड ग्रावल लील दट्टी निंपा कद पुना गत रेल उपड़ी नूट याबाँ का आर वेल एडल को अम्तर धर्मपुर नूट याबा कदा एक्क मट्टेकोड़में एक्क इसकमेकोड़में इसके बंगार अवट आफ कंट्री वस्त बंगार अभी वैजाग् एक्कना सर ये कोटो के मन दर डबुटे वे बंगार वे ये ज्यूवेलर्स के सर का मन पक्चे इसको वंकलो वागलो कोनलो अन्नी चोट इसके मन इंटर रा ली दाखिल इरव वेलू मैं इरव वेल एनिमिदि चक्राल लारी इरव वेलू मा प्रभुत्वं मीरु 24 लो अधिकार वस्ते ई 25000 लारीनि 12000 13000 की इव्वच्चु प्रभुत्वानिकि ट्रांस्पोर्ट कोंत इसुक आ इसुक डब्बु प्रभुत्वानिकि दीस्ते 5000 कोट्लु राष्ट्र प्रभुत्वानिकि वस्तदि इदि इप्पुडु एवरो महानुभावुडिकि इच्चेशारु पेरु आयिंदि తౌకునేది ఏళ్ళో డబ్బు సంపాదించేది వేళ్ళో ఏళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎవరి దగ్గర ఉంటుంది డబ్బు రూలింగ్ పార్టీ ప్రజల దగ్గర ఉంటుంది రూలింగ్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది రెడ్ గ్రావెల్ ఏదో సిమెంట్ లో కలుపుతారట అది ఆళ్ళకి సిమెంట్ కి ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆ గ్రావెల్ దవి వాళ్ళందర్ని కూడా పక్క పెట్టేశారు బ్లాక్ మెటల్ రెడ్ గ్రావెల్ సేముకుర్తులో గన్నులు ఉంటాయండి ఆ గన్నులు ఎవరైనా ఒక 5 ఎకరాల పర్మిషన్ ఇస్తే ఒక 22500 కోట్లు వస్తదట కానీ ఆళ్ళకది గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారి దగ్గర ఉండేది ఓ మంత్రి గారి దగ్గర ఇప్పుడు ఆయన జడిపించేస్తే ఇళ్ళ పార్టీలోకి వచ్చేసాడు ఆయన అక్కడే ఉండి ఆళ్ళ అబ్బాయిల్ని పంపించాడు ఎందుకంటే గనులు డబ్బు రెడ్ గ్రావలే కాదు సేమకుర్తే కాదు ముగ్గురు వాళ్ళే కాదు ఎర్ర చందనమే కాదు ఈ యొక్క వనరులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజల పరం చేస్తుంది సంవత్సరానికి 50000 కోట్ల ఆదాయం అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తది ఈ ప్రజలకు ఎప్పుడైతే ఇచ్చామో ప్రభుత్వ ఖజానాలకు ఎప్పుడైతే వచ్చామో పిఆర్సీ లేదు ఉద్యోగస్తుల ఇబ్బంది లేదు అభివృద్ధికి ఆటంకం లేదు ఇది భారతీయ జనతా పార్టీ ఎజెండా ఆంధ్రప్రదేశ్ అన్ని సమస్యల్ని పరిష్కరించాలంటే ఫ్యామిలీ పార్టీస్ ఉండకూడదు ఎందుకంటే కొడుకినంత నేను నా కొడుకే మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలి నేనే ముఖ్యమంత్రి అవ్వాలి నా బంధువులందరూ ఉండాలి ఇప్పుడు ఉన్న ఆయన ముఖ్యమంత్రి ఆడ బంధువులందరూ ఇందులో పార్ట్నర్స్ కొన్ని జిల్లాలకు కొంతమందికి అప్పగించేస్తారు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉంటారు మంత్రికి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయనకి ఇచ్చేస్తాడు మంత్రి ఏళ్ళ మనుషులు ఉండాలి పరిపాలనలో కాబట్టి ఈ ఆదాయం అంతా వాళ్ళకి వెళ్ళిపోవాలి ఆదాయమంతా ప్రజలకు రావాలి ఆదాయమంతా ప్రభుత్వానికి రావాలి ప్రజలకు చౌక ఇస్కు రావాలి ఆదాయంతో పాటు ప్రజలకు చౌక ఇస్కేస్తది భారతీయ జనతా పార్టీ ఆదాయంతో పాటు సిమెంట్ 380 రూపాయల బస్తా ఎందుకండి సిమెంట్ 380 రెండు పాతికి సిమెంట్ బస్తా చాలు నేను రెండు పాతికి ఇస్తాం ఈ విధంగా ఇవేళ ఆదాయ వనరులను సమీకరిస్తే ఈ పిఆర్సీ ఇబ్బందులు లేవు టీచర్స్ ఇబ్బందులు లేవు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇబ్బందులు లేవు ఇది ఇవేళ భారతీయ జనతా పార్టీ ఏజెండా మీరు అధికారంలోకి వస్తారా మీది చిన్న పార్టీ కదా బలమైన పార్టీలంటావే బలమైనోళ్ళే బాగా తినేశారు బలపడరు మరి ప్రజల సమ్మతిలో బొక్కేస్తుంటాడు బలమైనోళ్ళు మాకు అలవాటు లేదు మా మోడీకి అలవాటు లేదు వాళ్ళ అమ్మ ఎక్కడో బయట ఉంటది మరి మేము వస్తే మీరు బలపడతారు ప్రజలు బలపడాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ ఆలోచనలే మోడీ ఆలోచనలే ఈ రాష్ట్రానికి శరణ్యం ఇది చర్చ జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో బీజేపీకి అధికారమా మరి అదే రెడ్ గ్రావెల్ అమ్మేసుకునే వాడికి అధికారమా ఇసుక అమ్మేసుకునే వాళ్ళకి అధికారమా ఫ్యామిలీ పార్టీలకు అధికారమా మనల్ని తవ్వేసే వాళ్ళకి అధికారమా మనల్ని మోసం చేసే వాళ్ళకి అధికారం ఉద్యోగాలు ఇస్తానని వాళ్ళందరూ రిటైర్ అయిపోతారు మీకు 90000 ఇస్తానని ఈ బాబులు నమ్మించాడట ఇప్పుడు 62 ఏళ్ళు చేశారు ఏం చేయమంటారు అన్నారు
మాకు ఓటేయండి, మమ్మల్ని అధికారంలో తీసుకురండి, మేము ఆదాయం పెంచి మీకు తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం. నేను ఆల్టర్నేటివ్ కూడా చెప్పాను, ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే కదా ఎలాగిస్తాం ఉద్యోగాలు? ఎందుకు జగన్ వాడు పారిపోయాడు? పారిపోవడం అంటే ఈ విధానంలోంచి పారిపోయాడు. కుర్చీలో స్టాండర్డ్గా కూర్చుని బూమ్ బూమ్ బిల్లు తయారు చేసేసి అవి అమ్మేసుకుంటే ఆదాయం. ఇవన్నీ నేనేది జోకులు వేస్తానని జోకులు కాదు, ప్రజల మాన ప్రాణాలతో ఆడుకునేటువంటి విధానాలు ఇవన్నీ కూడా ఫ్యామిలీ పార్టీలు లాగా చేస్తాయి. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనలు. రైతు దగ్గర ధాన్యం బస్తా 1400 కొనరా, బియ్యం 52 రూపాయలకు అమ్ముతారా? మీరందరూ 52 రూపాయలు కొంటున్నారు, మేము అధికారం వస్తే 42 రూపాయలకి ఇస్తాం బియ్యం, 10 రూపాయలు మీకు కేజీ మిగులుతుంది, నెలకు 250 రూపాయలు మిగులుతాయి మీ రిపోర్టర్లు అందరు కూడా. రైతుకి 1400 ఇచ్చి మొదగది 30 రూపాయలకి అమ్ముతాం. అన్నిటికీ ఫార్ములాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేలకు కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ విధానాల మీద శ్రద్ధ లేదు. కోడిగుడ్లు 40 గ్రాములు కోడిగుడ్డు పెడతారు, 50-55 గ్రాములు కోడిగుడ్డు పెట్టమంటే కుళ్ళిపోయిన కోడిగుడ్లు వాళ్ళకి విరేచనాలను, వాళ్ళకి జ్వరాలు హాస్పిటల్లో జాయిన్ అవడం. మేము వస్తే నాటు కోడిగుడ్లు ఫారాలు ప్రతి అసెంబ్లీలో పెట్టి చక్కటి ఆరోగ్యవంతమైన కోడిగుడ్డు పెడతాం. మొక్కలు తెగ పెంచేస్తున్నారంట నా చిన్నప్పటి నుంచి, చెట్టు నీరు మీరు చెట్టు, ఓ అడ్వర్టైజ్మెంట్లు పచ్చగా అడ్వర్టైజ్మెంట్లు, మొక్క పాతాయుడు ఫోటో తీసేసుకోవడం వెళ్ళిపోవడం, కోటి మొక్కలు పెంచుతున్నారట. ఎక్కడన్నా బతుకుతున్నాయా అని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పెంచి అప్పగించిన తర్వాత డబ్బిస్తాం, అప్పుడు పచ్చదనం వస్తుంది. అంతేగాని బొమ్మలు ఎంచుకుంటే అడ్వర్టైజ్ అదో మళ్ళీ అదో దండగా మనకి ఈ అడ్వర్టైజ్మెంట్లు డబ్బు ఒకటి వీళ్ళకి మళ్ళీ ఏడు బొమ్మలు మొక్కలు బతుకో. విధానాలు కాదండి ఇవన్నీ. ఆల్టర్నేటివ్స్ అంటే ఇది, ఆల్టర్నేటివ్ పార్టీ అంటే ఇది, ఆల్టర్నేటివ్ విధానాలు, ఆల్టర్నేటివ్ పార్టీ, ఆల్టర్నేటివ్ అంశాలు, ఇది ఆల్టర్నేటివ్ అంటే. ఆ దృష్ట్యా బీజేపీ ఈ విధమైనటువంటి ఆల్టర్నేటివ్ మెథడాలజీని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేస్తే అభివృద్ధి అనేటువంటి విషయంలో కానీ అనేకమైనటువంటి అంశాల్లో ఈ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు పెడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 26 జిల్లాలు ప్రతి జిల్లాకి హాస్పిటల్ వస్తుందట, అది భారతీయ జనతా పార్టీ విధానం, మోడీ గారి విధానం. ఇప్పుడు జగన్ గట్టే హాస్పిటల్ ఏది కూడా ఇప్పుడు పాడేరులో హాస్పిటల్ కడుతున్నారు, అది 450 కోట్లు 500 కోట్లు అనుకోండి, దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఈయనేమి ఇవ్వడు. 60% ప్రతి పార్లమెంటుకి జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ, ఎయిర్పోర్ట్లు ఆయన ఇస్తానంటున్నాడా, బస్టాండ్లకు ఒకటి గతి లేదు, ఉన్న రోడ్లకు ఒకటి గతి లేదు. మా గుజరాత్లో బస్టాండ్ చూడండి ఒకసారి వెళ్ళి ఎలా ఉంటాయో, ఎయిర్పోర్ట్లో ఉంటుంది. కర్నూలు రైల్వే స్టేషన్ చూడండి ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ఉన్న రోడ్లు లేవు ఎయిర్పోర్ట్ పెట్టేస్తారట. ఎవడో నమ్మాలా? ప్రకటనలకు ఏమీ పెద్ద కొదవ లేదు, లోపల కూర్చుండి ప్రకటన పంపించాడు మాట్లాడ ఆయన. మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది గూఢాచారులాగా, వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు బూతుల పురాణంతో. కాబట్టి ఈవేళ ఎయిర్పోర్టు విజయవాడ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నేను ఒక 5-6 సంవత్సరాల కిందట ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్తే విజయవాడ బస్టాండ్ బాగుండేది, ఇప్పుడు ఎలాంటి ఎయిర్పోర్ట్ చూడండి. మీ విశాఖపట్నంలో కడతారు చూడండి ఎయిర్పోర్టు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. రాజమండ్రిలో ఎయిర్పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, కర్నూలులో ఎయిర్పోర్టు, బస్సు వెళ్ళడానికి దారి లేనటువంటి కర్నూలులో రాయలసీమలో ఎయిర్పోర్టు, కడపలో ఎయిర్పోర్టు, ప్రాణాలు తీసేసి వాళ్ళ జిల్లాలో కూడా ఎయిర్పోర్టు. వాళ్ళ ప్రాణాలు తీయడమే వచ్చు, మేము ఎయిర్పోర్ట్ చేస్తాం. ఏళ్ళు వేస్తారంటే ఎయిర్పోర్టు, నువ్వు ఒక రోడ్లు అయిపోయా బాబు, రోడ్లు అయ్యి చాలు, నీ జిల్లా పరిషత్ రోడ్లు అయ్యి, R&B రోడ్లు అయ్యి, ఎయిర్పోర్ట్లు మేము చూసుకుంటాం, మేము ఆల్రెడీ చూసుకుంటున్నాం. ప్రతి అంశానికి భారతీయ జనతా పార్టీ రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థది. అన్ని మాడ్యూల్స్ని ప్రజల కోసం ఎంపిక చేసుకున్న వ్యవస్థ ఇది భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ. నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్య, దీనికి అన్నిటికీ కూడా
డబ్బు లేనిటువంటి అడ్డదారులివి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అప్పులు చేస్తున్నారు అలాంటప్పుడు ఈ ఇబ్బందులన్నీ ప్రజలు ఎదుర్కొంటారు నిరుద్యోగులు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు ఎదుర్కొంటారు దీని పరిష్కారం నేను ఏం చెప్పాను ధైర్యమైనటువంటి పరిష్కారం ఇది ఒకే ఒక్కటి సినిమాలో జరిగినట్లుగా జరగాలి ఆంధ్ర రాష్ట్రంలో ఈ గన్నులన్నీ ఆళ్ళవేంటండి నో ఎంటనే రద్దు చేయాలి మొట్టమొదట సంతకం అది అయి ఉండాలి రెడ్డిగ్రావుల ఆళ్ళదా కొండల మేపలు గీసేస్తారా సేమకుర్తిలో వెళ్ళి కూర్చుంటారా ఎవరివి ఎర్ర చందనం అన్న ఈవేళ విచ్చలవిడిగా కొట్టుగా అమ్మేసుకుంటారా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి అధికార యంత్రాంగం మీద పట్టును కోల్పోయింది ఈవేళ ప్రభుత్వాలు అది డెవలప్మెంట్ కి విఘాతం గంజాయి రోజు బెయిల్ ఇచ్చేడువేనండి గంజాయి పట్టుకు ఇప్పుడుకొచ్చి గంజాయి నిలబడలేదు నిడుపుదల చేయలేడండి ఈ ముఖ్యమంత్రులు గాని గత ముఖ్యమంత్రులు గాని అది ఏమన్నా చైనా నుంచి మన బోర్డర్లోకి వస్తే సైనికుడు వెళ్ళి వెంటనే పట్టేస్తున్నాడు కానీ మీరు గంజాయిని పట్టుకోలేరు ఏం చేస్తున్నా ఈ ప్రభుత్వాలని అడుగుతున్నాను నేను మీరంటే భయం లేక మీరు బలహీనులా చెప్పండి ఎంతకాలం గంజాయి అమ్ముతుంటే పట్టుకోలేనటువంటి పరిస్థితి క్యాజువల్ పార్టీలు ఇవన్నీ కూడా సీరియస్నే లేదు మా యోగి దగ్గర పెట్టండి గంజాయోడిని ఏమవ్వాలో అది అవుతాడు ఏడ నిజాయితీ పనులు అయితే ఇలాంటివి జరగవు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతాయి గంజాయి జరుగుద్ది రకరకాల విద్యలు జరుగుతాయి థ్యాంక్ యూ అండి ఏమండి ఉద్యమం అక్కర్లే స్టీల్ ప్లాంట్ అక్కడే పెడతాం మేము డిమాండ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఉండాలి ఇంకా అభివృద్ధి చేయాలని ఆ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తుంది ఏమన్నా తుంపాల షుగర్ ఫ్యాక్టరీలాగా మూతపడిపోయిందా చోడవరం షుగర్ ఫ్యాక్టరీలాగా మూతపడిపోయిందా అక్కడెక్కడో షుగర్ ఫ్యాక్టరీ ఉంది పాయకిరావుపేటలో దాన్ని ఏమైనా అమ్మేయాలని డెసిషన్ తీసుకుందా ఇవన్నీ అమ్మేస్తున్నారు కదా విజయనగరం జిల్లాలో ఈ మధ్యకాలంలో ఏదో చూసిన స్థలం అమ్మి డబ్బు ఇచ్చేస్తానంటాడు బొత్త సత్యనారాయణ స్థలం అమ్మేసి డబ్బు ఇచ్చేస్తాడట ఇవన్నీ జరిగిపోతున్నాయి డైరీలు అమ్మేస్తే డైరీలు పెట్టేసుకున్నారు మేమేమి అమ్మలేదు అక్కడే ఉంది ఓ 15-16 సంవత్సరాల నుంచి దానికి డబ్బు నష్టం జరిగితే దానికి అప్పటి నుంచి భరిస్తూ వస్తున్నాం ఎక్కడన్నా మూసామా షుగర్ ఫ్యాక్టరీలా కానీ స్పిన్నింగ్ మిల్లుల్లా కానీ డైరీలలా కానీ ఇవన్నీ వాళ్ళు అమ్మేసుకున్నారు కదా వాళ్ళే డైరీలు పెట్టేసుకున్నారు కదా ప్రైవేటైజేషన్ వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది జగన్మోహన్ రెడ్డి జిల్లాలో 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి కడప వెళ్తే తెలుస్తుంది చిత్తూరు వెళ్తే తెలుస్తుంది మేము స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతాం అలాగే ఉండాలని చెప్తాం మా యొక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము కూడా చెప్తున్నాం అమిత్ షా గారిని కలిసాం స్టీల్ మినిస్టర్ని కలిసాం మాధవ్ గారు విష్ణుకుమార్ రాజు గారు మేము వెళ్ళి కలిసాం నష్టాలు వస్తే అమ్మేయాలి నష్టాలు వస్తే మీరు అన్నీ అమ్మేశారు ఇప్పుడు పాయకిరావుపేటలోండి ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి జగన్ అమ్మేయాలనుకుంటున్నాడు పాయకిరావుపేటలో షుగర్ ఫ్యాక్టరీని ఏమండి కమ్యూనిస్టుడు మా కార్యాలయం ముట్టడిస్తున్నారండి చంద్రబాబు నాయుడు కార్యాలయం కూడా షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు అమ్మేవయ్యా నువ్వు డైరీ ఎందుకు పెట్టేవయ్యా నువ్వు స్పిన్నింగ్ మిల్లులు ఎందుకు అమ్మేసేవయ్యా అని కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశాన్ని కూడా ముట్టడించాలి వీళ్ళకి నిజాయితీ ఉంటే మా దాని మీద ముట్టడిస్తానన్నారు నేనేమి అభ్యంతరం చెప్పను అదే బాధ్యతతో మీరు అవి చేయగలరా అని నేను ప్రశ్నిస్తున్న వాళ్ళని కానండి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా అనేది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా అమ్మేస్తున్నాయి కదా అనేది నా ప్రశ్న తుంపాలు అమ్మేస్తున్నారండి తుంపాలు మూతపడిపోయిందండి పాయకిరావుపేటలో మూతపడిపోవడానికి అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారండి వాళ్ళకి అన్నింటిలోనూ బాధ్యులే వాళ్ళు ఏమండి అవునండి ఇవన్నీ అందరూ చేస్తున్నవే అనవద్దా మీరు అంత పెద్ద ఎత్తున మా ఆఫీసును ముట్టడిస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొద్దిగా మైకులు పెద్దగా మాట్లాడుతున్నాను అంతే వాయిస్ తగ్గించమంటే తగ్గిస్తాను స్టీల్ ప్లాంట్ ఉండాలి ప్రైవేటీకరణ ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పాలసీ స్పష్టంగా చెప్తున్నాను కేంద్రం వాళ్ళు నిర్ణయం తీసుకుంటావచ్చు మా పాలసీ మేము అడిగింది చెప్పాము మేము చెప్పింది మీకు చెప్పాను
మేము అడిగింది మీకు చెప్తూ ఇవి ఆ ప్రభుత్వాల్లో కూడా జరుగుతున్నాయి కదా అని మీకు గుర్తు చేస్తున్నాను అంతే. క్లారిటీ అనేది చెప్పవలసిన చెప్తారు సార్. క్లారిటీకి రాష్ట్రంలో చాలా జరిగినాయని అవి కూడా చెప్తున్నాను అంతే మీకు. అవన్నీ ఓకే, ఇది ఓకే కాదన్న మూలంగా అవన్నీ ఓకే కాదని అడుగుతున్నాను మిమ్మల్ని అంతే. నేను చెప్పాను మేము స్టీల్ ప్లాంటు అలానే ఉండాలనేది ఆంధ్ర రాష్ట్ర బీజేపీ అభిప్రాయం, రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం. ఇందులో రెండో ఆలోచన తావులేదు, మా ఆలోచన అది. ఇది ఇవేళే కాదు, మా ప్రభుత్వంలోనే కాదు గత ప్రభుత్వాల్లో కూడా అనేకమైన సంవత్సరాల నుంచి జరుగుతున్నాయనేది నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా. మేము చేస్తున్నామని చెప్పడం లేదు, మా అభిప్రాయాన్ని స్టీల్ ప్లాంట్ విషయంలో మీకు చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళకి ఎక్కడ హక్కు ఉందండి ఇవన్నీ చేయడానికి? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఈవేళ మా కాదండి తెలుగుదేశం ఉద్యమం చేసింది అనుకోండి, మీరు అడగాలి మీరు ఇవన్నీ చేశారు కదా. వైఎస్ఆర్సిపి చేసింది అనుకోండి, మీ షుగర్ ఫ్యాక్టరీలు ఈవేళ కూడా అమ్మేస్తున్నారు కదా మీ జిల్లాల్లో అని మీరు అడగాలని కోరుకోవడం కోసం చెప్తున్నాను. మీ ఇష్టం, మీరు చెప్ప అడగుతారా అడగకపోతారా అనేది మీ ఉద్దేశం, నేను మీ మీద పోట్లాడను, నా అభిప్రాయం చెప్పాను. నన్ను అడగొద్దని అనడం లేదు, నా స్టాండ్ కూడా చెప్పాను. నన్ను మీరు అడగండి, ప్రజలు కూడా అడగాలి, ప్రజలకు కూడా ఈ విషయాలన్నీ తెలియజేయాలి మీ ద్వారా అనేది నా అభిప్రాయం.